ఆరు గ్యారంటీలు, ఆ రోజు సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అన్ని అమలు చేసాం. ఈ నెల భద్రాచల రాముల వారి సన్నిధిలో ఇందిరమ్మది ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు, ఇందిరమ్మ హౌస్ కార్యక్రమం చేసుకుంటున్నాం. కానీ మూడు నెలలు కాదు, మూడు రోజులు తిరగకముందే అధికారం పైన మతి భ్రమించి తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు ఏం మాట్లాడుతున్నావు ఎవరికి అర్థమవుతలేదు. నిన్న కేసీఆర్ గారు అంటున్నాడు ఆఖరికి ఆయన బతికెట్లయిందంటే ఏమీ లేని ప్రవీణ్ కుమార్ కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చింది ఆయన. కరెక్టేనా కాదా? ప్రవీణ్ కుమార్తో పొత్తంట, ఏమి ప్రవీణ్ కుమార్తో మనకు సంబంధం రాజకీయాలకు? ఆయన మాట్లాడుకుంటూ నాలుగు నెలలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతిన్నది అంటే మనం వచ్చి మూడు నెలలు కూడా కాలేదు, రేపటికి మూడు నెలలు. ఒక్కొక్కటి పనికిరాని నా కొడుకులు మాట్లాడుతున్నారు, ఐదు నెలలు ఉంటుంది, ఆరు నెలలు ఉంటుంది ప్రభుత్వం అని చెప్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, నీ దొంగ దందాలు, నీ బిడ్డ మద్యం, ఢిల్లీలో మద్యం దుకాణం ఎప్పుడు తేలకపోతుందో తెలియదు. ఇక్కడ టానిక్ షాపులు పెట్టి వేల కోట్లు తోసుకున్నావు, ధరణి పేరు మీద తోసుకున్నావు, మునిగిపోయే కూలిపోయే కాళేశ్వరం కట్టావు. మా ప్రభుత్వం ఐదారు నెలలు కాదు బిడ్డ, 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ, సోనియా గాంధీ వేరే దేశంలో పుట్టినా ఈ దేశానికి వచ్చి కోడలిగా 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా భర్త మాంసం ముద్దలో మారిపోతే దేశం కోసం ప్రధానమంత్రి పదవద్దని చెప్పి ఆర్థిక వేత్తను ప్రధానమంత్రి పెట్టి బంగారం తాకట్టే పెదికెళ్ళి ఇవాళ దేశాన్ని ఈ స్థితిలో ఉందంటే సోనియా గాంధీ ఆలోచన విధానం. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు ఈరోజు మత ఘర్షణలు పెట్టి అందులో మలిగిపోతున్న మత పార్టీ బీజేపీ లాంటి పార్టీ కోసం అలాంటి పార్టీలు ఉండొద్దని భారత్ జోడో నఫ్రత్ చోడో అని యాత్ర 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. ఈరోజు న్యాయ యాత్ర పేరు మీద 5000 కిలోమీటర్లు ఆయనకు ప్రధానమంత్రి అవకాశం వచ్చింది. అమెరికా లాంటి దేశంలోనే 39 నెలలకే బరాక్ ఒబామా అధ్యక్షుడైండు. అని ముఖ్య రాహుల్ గాంధీ నాకు పదవులు వద్దు, నాకు ప్రజలు బాగుండాలి, భారతదేశం బాగుండాలి, కుల మతాలకు ఐక్యంగా కలిసిమెలిసి ఉండాలని చెప్పాను. అందుకనే సోదరులారా మీ అందరికి చెప్తున్నాం, ఈ ఎన్నికలు భారతదేశం 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష కోర్చి నెరవేర్చే ఎన్నికలు కాబట్టి తప్పకుండా మన ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని, అలాగే మన స్థానిక శాసనసభ్యుడు ఇంతకుముందు ఆయన దగ్గర చెప్పిండు, ఆయన వచ్చిన రోజే తిరుపతి దేవునిగుట్ట దగ్గర ఫ్లైఓవర్ ROV కావాలని 75 కోట్లతోని స్థానిక శాసనసభ్యుడు చెప్పిన విధంగా దాన్ని శాంక్షన్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఉద్దండపూర్ రిజర్వాయర్ సంబంధించిన నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి అక్కడ అన్నూరెడ్డి శాసనసభ్యులు ఇప్పుడే వెళ్ళిండు, వారు కూడా కోరిన దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితోని సాగునీటి శాఖతో మాట్లాడి అది కూడా సమస్యలు పరిష్కారం చేస్తాం. ఈ ఎన్నికల్లో మేము కూడా 3 నెలలకెళ్ళి మా ముఖ్యమంత్రి గారు ఉదయం నుంచి రాత్రి వరకు ఏ విధంగా పనిచేస్తున్నావు, మేము మంత్రులుగా అదే విధంగా పనిచేస్తున్నాం. 7 గంటలకు చేస్తే రాత్రి వరకు వేలాది మంది వస్తున్నారు. మేము అడిగిన మీ సమస్యలన్నీ ఎక్కడ పోయినాయి, 10 ఏళ్ళకెళ్ళి ఏమున్నది, నేను ఎందుకు ఇన్ని తీసుకొస్తున్నా అంటే అప్పుడు ఎవరిని కలవాలి సార్, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మాకు ధైర్యం వచ్చిందని చెప్తున్నాం. అందుకనే చెప్తున్నా ఈ 45 రోజులు మీది, ఆ తర్వాత 5 ఏళ్ళు మా కష్టం, మేము మీ ఎమ్మడి ఉంటామని తెలియజేసుకుంటూ మరొకసారి ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతా తిరిగినావు, నేను నల్గొండ భువనగిరితో పాటు భువనగిరిలో కూడా ప్రతి కాంగ్రెస్ ఎందుకంటే ఎమ్మెల్యేలు 12 మంది టైగర్ లాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు మీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఈ జిల్లాకి వెళ్ళి, మేము కూడా వస్తాం అవసరం ఉన్నప్పుడల్లా ప్రచారంలో పాల్గొంటాం. ఏది ఏమైనా సరే 13-14 సీట్లు గెలవాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇంకో బిఎస్పి పార్టీ ఇంకో బీని కలుపుకుంది, ఆఖరికి ఇంకో బీ ఉన్నది బీజేపీ. ఈ 3 బీలు కలిసినా సరే మనం మాత్రం 13-14 సీట్లు గెలిచి సోనియా గాంధీ రుణం తీసుకోవాలి. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీసుకొని ఈ 15 ఏళ్ళ రాక్షస పాలనకెళ్ళి బయటపడి పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు, నల్గొండలో శ్రీశైల సొరంగం లాంటి ప్రాజెక్టులు, ఇంకా మిగిలిపోయిన ప్రాజెక్టులు పూర్తి చేసుకొని ఇవాళ ఇంకోటి చెప్పడం మర్చిపోయినాం. ముఖ్యమంత్రి గారు ఆయన ప్లాన్ చేసుకుంటూ మా అందరినీ కూడా పిలుచుకుంటూ 3 నెలలోనే 30,000 ఉద్యోగాలు నిన్నటికి దాటిపోయినాయి, 30,000 మంది ఉద్యోగాలకు. దాంతోపాటు గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసినాం.
మొన్న మీ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు అన్న మా దగ్గర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలంటే మా డిపార్ట్మెంట్ ద్వారా న్యాక్ ద్వారా 20 కోట్ల రూపాయలతో మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్లో దాన్ని కూడా టెండర్ పిలవడం జరిగింది. అక్కడ అన్ఎంప్లాయిడ్ యూత్కు వొకేషనల్ క్లోజ్ ఐటీఐ పాలిటెక్నిక్ చదువుకున్న వాళ్లకు ఇక్కడ బిల్డింగ్ కూడా కట్టబోతున్నాం. త్వరలో ఆ బిల్డింగ్ నిర్మాణం చేపట్టి నిరుద్యోగ యువకులు కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాద సోదరులారా. ఒక్కటే కోరుతున్నాం మేము, ఇవాళ మీ అందరికీ చెప్తున్నాం, ఇవాళ కళ్ళబొల్లి మాటలు చెప్పేది కాదు. కేసీఆర్ గురించి మొత్తం తెలుసు, బీజేపీ గురించి మొత్తం తెలుసు, కులం మొత్తం తప్ప ఏం లేదు. వాళ్లకు ఏం చేసినా ఒకసారి ఆలోచించుకోరు. ఇవాళ జిఎస్టీ పేరు మీద ఇవాళ ఆ రోజు ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తా అని చెప్పి మోసం చేసిన మోడీ గారు ఒకవైపు, ఇవాళ తెలంగాణ ఇస్తానని చెప్పి ఇచ్చి మనకు స్వతంత్రం తెచ్చిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఒకవైపు. అందుకని మీరందరూ కూడా చేయిగుర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి మన ముఖ్యమంత్రి గారిని మాకు ఇంకా బలాన్ని ఇవ్వాలని తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్.